Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan one man show ela entakalam janasena party lo adineta Pawan Kalyan tappa inko neta kanabadaru undataniki rajakeeya vyavaharala committee chairman hodalo nadella manohar unna pedda nayakudani cheppukoneenduku ledu ee madhyane pradhana karyadarshiga sodarudu nagababunu niyaminchina peddaga upayogam ledu ఇంతకాలం పార్టీలో ఇలాగే జరిగిపోయింది. 8 రోజుల క్రితం వారాహి యాత్ర మొదలైన విషయం తెలిసిందే. ప్రతిపాడు నుండి అమలాపురం వరకు వారాహి యాత్రలో పవన్ తప్ప రెండవ నేతే కనబడలేదు. వారాహిపై నిలబడేందుకు పవన్ ఎవరికీ అవకాశం కూడా ఇవ్వలేదు. లోకల్ నేతలను వారాహిపై స్థానం కల్పిస్తే వాళ్లకు కూడా కాస్త గౌరవం మర్యాద ఇచ్చినట్లుంటుందని పవన్కు ఎందుకు అనిపించడం లేదో అర్థం కావడం లేదు. మామూలుగా ఏ పార్టీ అధినేత అయినా ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు లోకల్ నేతలను తన పక్కనే నించోబెట్టుకుంటారు. లోకల్ లీడర్లకు ప్రాధాన్యతను కల్పించడం ద్వారా పార్టీని మరింతగా బలోపేతం చేయాలని అధినేతలు అనుకుంటారు. కానీ పవన్ మాత్రం ఇతరులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తనకు తప్ప ఇంకెవరికీ జనాల్లో ప్రాధాన్యత దక్కకూడదని, పాపులారిటీ రాకూడదని అనుకుంటున్నట్లున్నారు. అందుకనే పక్కన ఎవరిని నించోబెట్టుకోవడం లేదు, పరిచయం కూడా చేయడం లేదు. ఎన్నికలు తొందరలో వచ్చేస్తుంటే కూడా లోకల్ నేతలకు ప్రాధాన్యత కల్పించకపోతే జనాల్లోకి వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు? 8 రోజుల యాత్రలో ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురంలో తిరిగిన ఒక్కరంటే ఒక్క నేతను కూడా వారాహి మీద స్థానం కల్పించలేదు. మళ్ళీ ఎక్కడ పర్యటిస్తే అక్కడ వైసీపీని గెలవనివ్వనని, వైసీపీ అభ్యర్థులు ఎలా గెలుస్తారో చూస్తానంటూ ఛాలెంజ్లు మాత్రం చేస్తున్నారు. వారాహి యాత్ర అయిపోయిన తరువాత పవన్ ప్రసంగాల తాలూకు టెంపోను మెయింటైన్ అవ్వాలంటే లోకల్ లీడర్లు యాక్టివ్గా తిరగకపోతే సాధ్యం కాదు. లోకల్ లీడర్లు 10 మంది ఆఫీసులో కూర్చుని మాట్లాడుకుంటే ఏమవుతుంది? అందరూ కలిసి జనాల్లోకి వెళ్ళినప్పుడే కదా జనసేనకు మద్దతుగా నిలబడేది లేనిది తెలిసేది. అవకాశం పవనే ఇవ్వడం లేదంతే.